మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనుకుంటే మనం మన డబ్బుని స్మార్ట్గా ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే మనం పనిచేయడమే కాకుండా మన డబ్బుతో కూడా పనిచేయించాల్సి వస్తుంది. అందుకోసం మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అందులో నుండి వచ్చే రిటర్న్స్ అనేవి ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఎక్కువ ఉండాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ధరల పెరుగుదల. దాదాపుగా సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ రేషియో 5% పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే రిటర్న్స్ అనేవి దానికంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలి. అలా కనుక ఉంటే మనకు మంచి రిటర్న్స్ వచ్చి మంచి లాభాలు పొందుతాం. ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర చాలా ఎక్కువ మనీ ఉండాలి. అలాగే స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలిసి ఉండాలి. అలాగే మనం చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అంత టైం తీసుకుని స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసే పరిస్థితి లేదు. అలాగే వాటిని మానిటరింగ్ చేసే టైం కూడా ఉండదు. అందుకే స్టాక్ మార్కెట్ కాకుండా వేరే మంచి ఉత్తమమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే. స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా ఒకటే కంపెనీ షేర్ కొనగలం. ఒకవేళ ఆ కంపెనీ లాస్ అయిపోతే మన డబ్బులు పోతాయి, మనకు నష్టం వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఇలా ఉండదు. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే స్టాక్ మార్కెట్ గురించి సరైన అనుభవం లేని వాళ్ళకి, తాము పెట్టే పెట్టుబడి మీద రిస్క్ ఎక్కువ తీసుకోలేని వారికి, అంతేకాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేని వారికి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అనుకూలంగా ఉంటాయి. కనుక ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒకటే కంపెనీలో మనం మనీ ఇన్వెస్ట్ చేసి నష్టపోకుండా మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం డిఫరెంట్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే కొన్ని కంపెనీలు నష్టపోయినా కూడా మిగతా కొన్ని కంపెనీలు ఎలాగో ప్రాఫిట్లో ఉంటాయి. కాబట్టి మన డబ్బులు మనకు రావడమే కాక నష్టాలు కూడా ఉండవు, పైగా లాభాలు కూడా బాగానే వస్తాయి. అలానే రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఇలా ఏదైనా ఆప్షన్ ఉంది అంటే అదే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఒకటేసారి దాదాపు 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల మనకు రిస్క్ తగ్గిపోయి రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా నిర్వహించబడతాయి. దానిని AMC అంటారు, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీస్ అన్ని ఏం చేస్తాయంటే మన దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసి ఒక ఫండ్గా తయారు చేసి దాన్ని మన తరపున రకరకాల బాండ్లలో గోల్డ్పై పెట్టుబడులు పెడతారు. ఏ సమయంలో ఎంత ధర పెట్టి కొనాలి అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ పెట్టుబడులను వాళ్ళే క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి కొన్ని ఫండ్స్ని అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను వాళ్ళ దగ్గర ఉన్న యూనిట్స్ ఆధారంగా పెట్టుబడి పెట్టిన వారికి, అంటే మనకు పంచుతారు. ఈ పనులన్నీ పర్టికులర్ ఫండ్స్కి ఉన్న ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. ఈ ఫండ్ మేనేజర్స్కి మ్యూచువల్ ఫండ్స్ మీద మార్కెట్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది. అందుకే మన దగ్గర నుండి కలెక్ట్ చేసిన మనీని ఎక్కడ ఎంత పెట్టాలి అని ఆలోచించి పెట్టుబడులు పెట్టి లాభాలు వచ్చేలా చేస్తారు. అందుకే ప్రతి ఒక్క ఫండ్కి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ కంపెనీలో ఆఫీస్ ఖర్చులతో పాటు మేనేజర్ల జీతాలు, మిగతా వాటన్నిటి కోసం ఖర్చులన్నీ కూడా మనం కట్టిన ఫండ్ నుండి తీసేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్లో మనం రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి, ఒకేసారి భారీ మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే నెలకొకసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాన్నే SIP అంటారు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే, మనం ఇన్వెస్ట్ చేసే దగ్గర మనకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, రెండవది అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిస్క్ తీసుకోవాలి, మూడవది ఎంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ 3 పాయింట్లను మనం కన్సిడర్ చేయాలి. అయితే మనకు ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి, అలానే ఎక్కువ టైం వెయిట్ చేయాలి. ఎంత ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏంజల్ వన్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఏంజల్ వన్ అనేది డిఫరెంట్ ఫండ్ హౌసెస్ నుంచి 1000+ ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను ఆఫర్ చేస్తుంది. కనుక ఏంజల్ వన్ ద్వారా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని కనుక్కొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే సులభంగా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు రకరకాల స్కీమ్స్ అండ్ పాలసీస్లలో కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ అమౌంట్స్ అన్నింటిని ఫ్లెక్సిబుల్గా విత్డ్రా చేసుకునే పాలసీ కూడా కలదు. అంతేకాకుండా ఏంజల్ వన్ మ్యూచువల్ ఫండ్ అనేది ఎన్నో ఫ్యూచర్స్తో ఉండి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో బెస్ట్ డెసిషన్స్ తీసుకునేందుకు వీలుగా కలదు. అలాగే వీరి అడ్వాన్స్డ్ MF టూల్స్ అండ్ క్యాలిక్యులేటర్ అనేవి మన ఇన్వెస్ట్మెంట్ని బెటర్ చేస్తాయి. ఏంజల్ వన్ బిలీవ్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అండ్ సేఫ్టీ, కనుక ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేవు. అలాగే మన ఫీజ్ అండ్ మనీ అనేది కంప్లీట్లీ సేఫ్. వీరు గత 25 సంవత్సరాలుగా 1 crore+ హ్యాపీ కస్టమర్ల ఫెయిత్ని పొందారు. ప్రస్తుతం వీరు 0% కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే వీరు 15+ మ్యూచువల్ ఫండ్ పార్ట్నర్స్ లైక్ ICICI ప్రుడెన్షియల్, HDFC, SBI, ఆదిత్య బిర్లా సన్లైఫ్ లాంటి మరెన్నో మ్యూచువల్ ఫండ్స్తో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఏంజల్ వన్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను కలదు, కనుక ఆసక్తి ఉన్నవారు గమనించగలరు. ఇక మ్యూచువల్ ఫండ్స్లోనే రకాలు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో 3 రకాలు ఉంటాయి. మొదటిది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండవది డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, మూడవది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇందులో ఫండ్స్ని రకరకాల కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా 2 రకాల ఫండ్స్తో పోల్చుకుంటే ఈ ఫండ్స్లో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
రెండోది డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎప్పుడైనా గవర్నమెంట్కి డబ్బు అవసరమైనప్పుడు వాళ్ళు పబ్లిక్లోకి బాండ్స్ రిలీజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్కి ఎప్పుడైనా అప్పు కావాలి అంటే వాళ్ళు మనలాంటి పబ్లిక్ దగ్గర డబ్బును అప్పుగా తీసుకుంటారు. అంతేకాకుండా మన దగ్గర నుండి డబ్బులు తీసుకున్నందుకు వాళ్ళు మనకు ఒక బాండ్ ఇస్తారు. ఆ బాండ్కి ఒక మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయాక గవర్నమెంట్ మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చేస్తుంది. అంతేకాకుండా మన దగ్గర వాళ్ళు అప్పుగా డబ్బు తీసుకున్నారు కాబట్టి మన దగ్గర తీసుకున్న డబ్బుకి కొంత ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసేస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి కట్టడం కోసం గవర్నమెంట్కి 2,000 కోట్లు అవసరమయ్యాయి. దాంతో మార్కెట్లోకి బాండ్స్ రిలీజ్ చేశారు. ఆ బాండ్స్కి మెచ్యూరిటీ పీరియడ్ 10 ఇయర్స్. అంటే ఎవరైనా సరే బాండ్స్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 10 ఇయర్స్ ఆగాలి. అయితే 10 ఇయర్స్ ఆగిన తర్వాత మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్కి కొంత ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసి ఇచ్చేస్తారు. అందుకే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా సేఫ్. అంతేకాకుండా 9-10% రిటర్న్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే గవర్నమెంట్ ఎలాగైతే బాండ్స్ రిలీజ్ చేస్తుందో అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా బాండ్స్ రిలీజ్ చేస్తాయి. ఇక మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఇది డెప్ట్ ఈక్విటీ రెండింటి కాంబినేషన్. ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న మనీని కొంత ఈక్విటీలో కొంత డెప్త్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. రిస్క్ కూడా మిడిల్గా ఉంటుంది, మరీ ఎక్కువ రిస్క్ ఉండదు. ఇక ఈక్విటీ ఫండ్స్లో 3 రకాలు ఉంటాయి. అందులో ఒకటి స్మాల్ క్యాప్ ఫండ్స్, రెండవది మిడ్ క్యాప్ ఫండ్స్, మూడవది లార్జ్ క్యాప్ ఫండ్స్. స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ 250 కంపెనీస్ నుండి 500 కంపెనీస్ వరకు ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాటిని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ 101-250 కంపెనీస్లో ఉన్న ఫండ్స్ని మిడ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ 1-100 కంపెనీస్లో ది బెస్ట్ ఫండ్స్ ఏవో ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకుని అందులో ఫండ్స్ని ఇన్వెస్ట్ చేస్తారు. వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. లార్జ్ క్యాప్ ఫండ్స్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, అలానే మిడ్ క్యాప్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఫండ్స్లో అయితే రిస్క్ ఎక్కువ ఉంటుందో ఆ ఫండ్స్లో రిటర్న్స్ కూడా బాగుంటాయి. కాకపోతే ఏ ఫండ్స్లో అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందో ఆ ఫండ్స్లో మనం ఎక్కువ టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ప్లాన్, రెండోది రెగ్యులర్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక అడ్వర్టైజ్ ద్వారా మన ఫండ్స్ని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని రెగ్యులర్ ప్లాన్ అని అంటారు. అలా కాకుండా ఫండ్స్ని డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ప్లాన్ అని అంటారు. రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ ప్లాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఖచ్చితంగా 12% ఇంట్రెస్ట్ రేట్తో రిటర్న్స్ వస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి. అయితే తక్కువ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసి డబ్బులు తీసుకుంటే చాలా తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇక డైరెక్ట్ ప్లాన్లో 18% రిటర్న్స్ వస్తే రెగ్యులర్ ప్లాన్లో 16% రిటర్న్స్ వస్తాయి. అయితే డిఫరెన్స్గా ఉన్న 2% రిటర్న్స్ అనేది అడ్వర్టైజర్స్కి వెళ్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించిన కొన్ని విషయాలు. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. అండ్ ఏంజల్ వన్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ కలదు. ఆసక్తి ఉన్నారు గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.